తన బినామీల పేరు మీద తీసుకున్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అమరావతిలో వాటి కోసమే పోరాటం కానీ రైతుల కోసం కాదు. ఎందుకంటే ఈరోజు 29 గ్రామాల కోసం 26 జిల్లాలకి నష్టం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేయడం అనేది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. దీంట్లో ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈరోజు పాదయాత్రకు కూడా కోర్టులో పర్మిషన్ తెచ్చుకొని ఉత్తరాంధ్రకు వస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, అమరావతిలో మాత్రమే రైతులు ఉన్నారా? ఉత్తరాంధ్రలో రైతులు లేరా? రాయలసీమలో రైతులు లేరా? ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడిపోయిందో మీ అందరూ కూడా గమనించారు. గతంలో చేసిన తప్పు మళ్లీ రిపీట్ కాకూడదు. ఏదైతే హైదరాబాద్ ని మనం మొత్తం డెవలప్ చేసి ఈ రోజు అది వదులుకొని రావాల్సిన పరిస్థితిలో ఎంత నష్టపోయామో కళ్ళారా చూసాం. ఈ నష్టం భవిష్యత్తులో రాకూడదు, మళ్లీ ప్రాంతాల మధ్య విభేదం ఉండకూడదు. ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రము మొత్తం డబ్బు ఒకే చోట గనక మనం ఇన్వెస్ట్ చేస్తే సో భవిష్యత్తులో అందరూ కూడా నష్టపోతాం. కాబట్టి మూడు ప్రాంతాలకి న్యాయం చేయాలని ఒక పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని తన రాజకీయ లబ్ది కోసం ఈరోజు ఏ విధంగా నీచంగా తయారయ్యి చంద్రబాబు నాయుడు తన పత్రికలతో గాని తన సోషల్ మీడియాతో గాని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్న విధానం మీరు అందరూ గమనిస్తున్నారు. ఇక్కడ నేను సూటిగా చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటే, నువ్వు ఆడే డ్రామా ఏదైతే ఉందో, నిజంగా నీకు అమరావతి మీద ప్రేమ ఉంటే అక్కడ రాజధాని నువ్వు కట్టాలనుకుంటే ఎందుకు 5 ఏళ్లలో నువ్వు కట్టలేకపోయావు? కట్టిన దాన్ని కూడా డబ్బుల కోసం టెంపరీ అని పేరు పెట్టి దోచుకున్నావే తప్ప ఎక్కడా కూడా నువ్వు చూపించే ఏమైతే నీ పచ్చ ఛానల్లో నువ్వు చూపించే గ్రాఫిక్స్ ఏవీ కూడా ఆ ప్రాంతంలో లేవు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న 2 ఎమ్మెల్యే సీట్లు, ఒకటి శ్రీదేవి గారు, ఒకటి ఆర్కే గారు, 2 కూడా వైఎస్ఆర్సీపీ గెలిచిందంటేనే అర్థం ఏంటి? మీరు అక్కడున్న రైతులను కూడా మోసం చేసి కేవలం మీ సామాజిక వర్గానికి లేదా మీ బినామీలకి న్యాయం చేయడం కోసమే అక్కడ రాజధాని అని స్కెచ్ చేశారు తప్ప మరొకటి కాదు. ఈ రోజు కూడా మీరు చూస్తే ఆ ఇష్యూల్ని డైవర్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని పైకి తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి మార్చారు అనేసి గగ్గోలు పెడుతున్నారు. వేరే ఎవరు మాట్లాడినా దాన్ని హర్షించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి కుటుంబం మాట్లాడటం అనేది సిగ్గు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే నా సహచరుల నటుడైన బాలకృష్ణ గారు నిన్న ట్వీట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఒక 2-3 మీరు గుర్తు చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయన్నారు. ఎవరికండి విశ్వాసం లేదు? నీకు పిల్లనిచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నీకు మంత్రి పదవి ఇస్తే చెప్పులేసి వెన్నుపోటు వచ్చి పార్టీ లాక్కున్నా మీకా విశ్వాసం లేనిది? మీకు అడ్రస్ ఇచ్చి మీకు ఆస్తులు ఇచ్చి మీకు పెళ్లి చేసి చదువులు చెప్పిస్తే తండ్రికి అన్నం కూడా కట్టలేని వాళ్ళు మీరు విశ్వాసం లేని వాళ్ళ, మేము విశ్వాసం లేని వాళ్ళ, మాకేం చేస్తారు చెప్పండి? అలాగే రెండోది ఆయన మాట్లాడటం ఇంకా అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. పంచభూతాలు చూస్తున్నాయి అవి వదలవన్నారు. అంటే ఏంటి ఉద్దేశం? ఎంత నెగటివ్ గా మాట్లాడుతున్నారు? అంటే ఆ పంచభూతాలు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆ పార్టీ ఫండ్ మొత్తం లాక్కొని అసెంబ్లీలో మైక్ లాక్కొని బ్రతికుండగానే ఎన్టీఆర్ గారు చంపేసిన చంద్రబాబు నాయుడిని ఏమి చేయవా పంచభూతాలు? ఈరోజు చంద్రబాబు నాయుడు కింద ఇంకా తొత్తులుగా ఎందుకు బతుకుతున్నారో మాకైతే అర్థం కాలేదు. మీ నాన్న చనిపోయే ముందు ఎంత కుమిలిపోయాడు, ఎంత క్షోభకి గురయ్యాడు. మరి మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని మీరు డైలాగులు చెప్తారు కదా, మరి మీ నాన్నని బతుకుండగానే చంపేసిన ఆ చంద్రబాబు నాయుడిని మీ బ్లడ్ ఏం చేయదా, బ్రీడ్ ఏం చేయదా అని నేను అడుగుతున్నా. ఇక పురంధేశ్వర్ గారైతే మరీ రజలసలు చరిత్ర మర్చిపోయారనుకుంటుందేమో. తన భర్త ముఖ్యమంత్రి అవుతాడన్న ఆశతో ఆ రోజు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి తన తండ్రిని వెన్నుపోటుకి గురి చేసి ఆయన చావుకు గురైంది, గురయ్యే విధంగా చేసింది పురంధేశ్వరి మేడం కాదని నేను అడుగుతున్నా. ఏ కాంగ్రెస్ నైతే వ్యతిరేకించారో ఎన్టీఆర్ గారు, ఆయన కూతురై ఉండి రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ లోకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ అయింది మర్చిపోయావా? ఈరోజు కాంగ్రెస్ 0 అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యావు. మీకు రాజకీయాల కోసం ఊసిరవెల్లులాగా రంగులు మార్చుకునే గాని తండ్రి మీద మీకు ప్రేమ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా తండ్రికి మీద ప్రేమ ఉంటే, ఆయనకి మీరు అన్నం పెట్టుంటే, ఆయన మీరు బాగా చూసుకుంటే, ఆయనకి వెన్నుపోటు పడిచే అవకాశం చంద్రబాబు నాయుడికి ఇవ్వకపోయింటే ఈ రోజు ఎన్టీఆర్ గారు బ్రతికుండేవారు? ఈ రోజు ఇంకా పెద్ద పొజిషన్ లో ఆయన అందరూ కూడా చూసుండేవారు? దగ్గరుండి ఆయనకి వెన్నుపోటు పొడిపించి ఆయన చావు కారణమైన మీరు
దయ్యాలు వేదాలు వలించినట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అండ్ వైఎస్ఆర్ గారు 100% వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీకి సృష్టికర్త, పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి వాడు అప్పుల పాలు కాకుండా ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా ఈ రోజు 4 అడుగులు ముందు వేసి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కరోనా లాంటి ఇంకొక వైరస్ వచ్చినా ప్రజలు ఇబ్బంది పడకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు, మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారు, అన్ని పీహెచ్సీలని రెన్యువేట్ చేయడమే కాకుండా ఈ రోజు ప్రతి సచివాలయ పరిధిలో వెల్నెస్ సెంటర్లు కూడా తీసుకొస్తున్నారు. 100-bedded సిహెచ్సి హాస్పిటల్స్ అన్ని కూడా నీట్ గా రెన్యువేట్ చేసి అన్ని ఎక్విప్మెంట్స్ తో అంతా డాక్టర్స్ అంతా కూడా ఎక్కడ వేకెన్సీ లేకుండా ఫిల్అప్ చేసి సిన్సియర్ గా పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే ఇంకొకసారి ఆ కుటుంబం గురించి మాట్లాడితే మర్యాద ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.